హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్ చెప్పండి బ్రదర్. ఎలా సినిమా చూసారా? చూసాం బ్రదర్. ఎలా ఉంది బ్రదర్? సూపర్ అని మాట చెప్పలేం. నో వర్డ్స్ అంటే స్పీచ్లెస్. నా ఇంటర్వ్యూలో ఒక ఫైట్ వస్తుంది అన్న, రజనీకాంత్ గారు కార్ దిగే ఫైట్ ఉంటుంది అన్న, మాటలేం అంటే ఇంకో ప్రీ క్లైమాక్స్ ఇంకో ఫైట్ ఉంటుంది. ఈ రెండు ఫైట్ ఫ్యామిలీ సేవ్ చేసే ఫైట్ ఉంటాయి అన్న, వాళ్ళు కొడుకుని వాళ్ళ మనవన్నీ ఉంటారు, ఆ ఫ్యామిలీ సేవ్ చేసే ఫైట్ హైలైట్ అన్న సినిమాకి. ఇందులో రజనీకాంత్ గారు అంటే పోలీస్ గిట్ట వేశారు, ఒక అదొక డ్యూరేషన్ 20 మినిట్స్ ఉంటుంది అది ఫ్లాష్ బ్యాక్లో. ఎక్సలెంట్ అన్న సినిమా. ఎలా అనిపించింది రజనీకాంత్ దీనిలో? నాకైతే వింటేజ్ రజనీకాంత్ చూసినట్టు అనిపించింది అన్న. పక్క అప్పుడు మన భాష మన అరుణాచలం సినిమా రజనీకాంత్ అలా అనిపించింది. ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ అన్న మొత్తం. ఇంకా సాంగ్ అన్న తమన సాంగ్ ఉంది కావాలి సాంగ్, ఎక్సలెంట్ అన్న సాంగ్. అసలు థియేటర్లు ఇవ్వండి కూర్చోలేదు అసలు. మీరు పాడతారా? ఏదాక నాడే సింగర్ అన్న, పాటలు రా నాకు. కానీ సినిమా అయితే ఎక్సలెంట్ అన్న. సాంగ్ నచ్చింది మీకు సినిమాలో? ఓవరాల్ సినిమాలో నాకైతే ఆ ఓవరాల్గా సాంగ్ నచ్చింది బాగా. బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న అనిరుద్ధి ఎక్సలెంట్ అన్న, సినిమాకి ప్రాణం పోసారని చెప్పొచ్చు. రజనీకాంత్ గారు గెటప్ సెట్ అయింది అనుకోవచ్చు. 100% అన్న రజనీకాంత్ గెటప్ సెట్ కాబట్టి నా మన చేయబోతారు తప్పు. అంత పెద్ద హీరో అనలేము. ఫైనల్గా ఏం చెప్తారు ఈ సినిమా గురించి చెప్పాలంటే? ఈ సినిమా అంటే ఒక ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసి ఒక పెద్ద పర్సన్ ఫ్యామిలీ ప్రొటెక్ట్ చేస్తాను, అదే లైన్ స్టోరీ లైన్ చూసుకుంటే. చాలా తర్వాత మళ్ళీ రజనీకాంత్ కంబ్యాక్ అనుకోవచ్చా? కంబ్యాక్ అయ్యా మూవీ అన్న. ఎలా ఉంది మూవీ? మూవీ అయితే సూపర్ అన్న, అది ప్రతి ఎంట్రీలో కామెడీ మూవీ ఉంటుంది, సూపర్ అన్న. అది హైలైట్ సినిమా అయితే నేనైతే చెప్పుకోవడానికి ఏం లేదన్నా, సూపర్ అన్న. అది మాటల్లో రావట్లేదన్నా. హైలైట్ సాంగ్ అన్న అది ప్రతిది తమన్నా సాంగ్ ఉందన్న, మధ్యలో ఐటమ్ సాంగ్ సూపర్ అన్న. నువ్వు కావాలయ్యా అనే మూవీ అన్న, సూపర్ అన్న. అది రజనీకాంత్ కొంతమంది అయితే ముసలోడు అని అన్నారన్న, ఇప్పుడైతే యూత్ అన్న, ప్రతి యూత్ దాన్ని చూస్తే గూస్ బంప్స్ అన్న. అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ అన్న. సెకండ్ పార్ట్ ఉంటది అన్న రజనీకాంత్ అన్న మూవీ. రజనీకాంత్ అన్న కార్నర్స్ దిగుతుంటే సూపర్ అన్న, దూల. కంబ్యాక్ అని అనుకోవచ్చు అన్న. హాయ్ బ్రదర్ చెప్పండి. మూవీ అన్న సినిమా మాత్రం సూపర్ అన్న. తమన్నా సాంగ్ వేరే లెవెల్ అన్న. ఆ సార్ మాత్రం 25 సంవత్సరాలు అంటే ఏజ్ లో ఉన్నాడన్న. అన్న ఎంట్రీ సీన్ వేరే లెవెల్ అన్న. సినిమా ఇంకా వేరే లెవెల్ అన్న. సునీల్ అన్న క్యారెక్టర్ వేరే లెవెల్ అన్న. ఇంకా ఫైట్ సీక్వెన్స్ అయ్యి ఇంకా వేరే లెవెల్ అన్న. అన్న ఇంక చెప్పక్కర్లేదన్న, ఒక 20 సంవత్సరాల కుర్రలో ఉంటాడు అన్న రజనీకాంత్ సాంగ్. మనం చెప్పవలసిన అవసరం లేదన్న. హైలైట్ అన్న అదే రోల్ కూడా అయింది కదా ఇన్స్టాల్. అదేనన్న అన్న బ్లాక్ బస్టర్ కాదన్న ఈ సినిమాలో. ఇంకా రజనీకాంత్ మూవీలో ఇదేనన్న పెద్ద ఇట్టు, ఇంకా పెద్ద ఇట్టు, ఇంకా వేరే లెవెల్ అన్న సినిమా. ఇది అయితే బాబా గెటప్ అన్న. నేను అతని ఫ్యాన్ నే. నేను అతను డ్రెస్ చేసుకున్నాను చాలా ప్రౌడ్ అవుతుంది, అంటే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా కన్నా వేరే లెవెల్ అన్న, చాలా బాగుంది. మీరు ఒకసారి చూసి అడగండి అన్న, చాలా బాగుంది సినిమా. అవుట్ ఆఫ్ 5కి 5 ఇచ్చి వచ్చు అన్న. 5 నేను అయితే 5 ఇచ్చేస్తాను. మీరు చూసి మీరు 6 అన్న ఇవ్వచ్చు.